మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కుమ్మరికుండ తండాలో జంతు జనన నియంత్రణ కేంద్రంను జిల్లా కలెక్టర్ కె శశాంక సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 2021-22 సంవత్సరంలో 1225 మగ కుక్కలకు, 599 ఆడ కుక్కలకు, మొత్తం 1824 కుక్కులకు జనన నియంత్రణ ఆపరేషన్లు చేయడం జరిగిందని, 28 కుక్కలు రక్షించబడ్డాయి. 6 కుక్కలను దత్తత ఇవ్వగా 2022-23 సంవత్సరంలో ఏప్రిల్ మే నెలలో కలిపి 180 మగ కుక్కలు, 81 ఆడ కుక్కలు, మొత్తం 261 కుక్కలకు నియంత్రణ ఆపరేషన్ చేయడం జరిగిందని, ప్రతిరోజు 4 నుండి 5 వరకు నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తున్నామని అధికారులు కలెక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారి టి సుధాకర్, డాక్టర్ రాజేష్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఫ్లోరింగ్ అక్కడ టచ్అప్ చేసి బట్ లైక్ ఎవ్రీ 2 డేస్ డైలీ క్లీనింగ్.